అంటే టీసీసీ అనేది సకల దేశాల్లో తెలియబడిన విషయం. ఒక నాయకుడిని మనము ఉన్నతమైన దేవుడు ఒక వ్యక్తిని గణపరిచినప్పుడు మనము కూడా గణపరచాలి, మర్చిపోకూడదు. దేవుడు ఎవరినైతే గణపరుస్తాడో మనము కూడా వారిని గణపరచాలి. వారి బర్త్డే రోజు నేను ప్రపంచ సంఘ స్థాపన దినోత్సవంగా నేను ప్రకటించాలని నేను సిద్ధపడ్డాను. వారు ఒప్పుకోకపోయినా మా టీవీ ద్వారా అయినా సరే నేను అది చేస్తాను. వారు ప్రపంచ సంఘానికి చేసిన మేలు ఇంత అంత కాదు. సంఘములో ప్రజలు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, సంఘంలో విశ్వాసులు ఎలా ఉండాలి, సంఘంలో కాపర్లు ఎలా ఉండాలి, మొత్తం ఏ టు జెడ్ సంఘములో జరిగే ప్రతి విషయం ఎలా ఉండాలో వాక్యానుసారంగా ఇంతవరకు నేను ఇండియాలో సెకండ్ బుక్ రైటర్ని, అంటే రెండో వ్యక్తిని, ఎవ్వరు కూడా ఆ పని చేయలేదు. ఈవెన్ నేను కూడా చేయలేదు. అది నాకు నచ్చి అంకుల్ గారితో అనేక సెమినార్లు నేను ఇండియాలో ఏర్పాటు చేశాను. కాబట్టి ఒక మంచి దైవజనుడు, దేవుడు గణపరిచిన దైవజనుడిని వారి పుట్టినరోజులు, వారి వివాహం, మరి పెండ్లి కుమార్తె మన మధ్య లేదు కానీ పరలోకంలో ఉండి వారు చూస్తూ ఉంటారు, వివాహ దినోత్సవం, ఇవన్నీ కూడా కొంచెం మీరు గుర్తుపెట్టుకుని ఒక కృతజ్ఞత స్తుతి మహోత్సవాన్ని ఆ రోజుల్లో మీరు ఏర్పాటు చేసి తప్పకుండా దేవుణ్ణి స్తుతించాలని నా మనవి. అది మీరు అంగీకరిస్తారని నేను మిమ్మల్ని కోరుతున్నా. మంచిది, చాలా సంతోషంగా ఉన్నారు కదా అందరూ. ఏ అంత టైం అయిపోయింది, ఏం సంతోషం అండి బాబు ఈ టైంలో. ఏమండి సంతోషంగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తానండి, సచినట్టు ఎత్తుతారు. ఏం లేదులేండి, దేవుని బిడ్డల, నేను ఒకే ఒక క్వశ్చన్, ఈ టైంలో దేవుడు సంతోషంగా ఉన్నాడా? ఫస్ట్ ఒకే ఒక క్వశ్చన్ నేను ముగిస్తాను. ఇక ఇప్పుడు దాకా అయ్యగారు మాట్లాడారు, అయ్యగారు మాట్లాడారు, నేను కూడా ఒక క్వశ్చన్, దేవునికి సంతోషంగా ఉందా? ఇంకెవరికి సంతోషం ఉండాలండి? సంఘం ఎవరిని సంతోష పెడతానికి? మరి ఆయనకు సంతోషం లేకుండా మనకు సంతోషం ఉంటాం, కరెక్టేనా? ఆయనకు సంతోషం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అసలు దేవుడికి సంతోషం ఉందా లేదా చూసుకోరు. అంటే ఇక్కడ కాదు, క్రిస్మస్ పండుగలు అత్తగా హ్యాపీ క్రిస్మస్, ఆయనకి హ్యాపీ ఉండదు, వీళ్ళకి హ్యాపీ ఉండే చాలు. ఆయనకి హ్యాపీ లేదు, మన ఇష్టం. పాస్టర్ గారు సంఘ పెద్దలు వచ్చారు నా దగ్గరికి. పాస్టర్ గారు, ఉదయం క్రిస్మస్ అయిపోయింది, సాయంకాలం బాలయేసు నాట్య మండలి వారి చేత రికార్డింగ్ డ్యాన్స్, మీరు రావాలండి ఓపెనింగ్ ప్రేయర్ మీదే అన్నాడండి నన్ను. రికార్డింగ్ డ్యాన్స్కి నేను ప్రారంభ ప్రార్థన చేయాలంట. ఏం చేయాలి ప్రారంభ ప్రార్థన అని అడిగా. అరే రెండు మాటలు చెప్పాయి, ఏదో ఒకటి చేయండి సార్. వీళ్ళకి సంతోషమే, వీళ్ళకి సంతోషం ఉంటే పర్వాలేదు, ఆయనకు సంతోషం లేదు. అదేనయ్యా ఏం చేయాలి ప్రార్థన? ప్రభువా, రెండు దున్నపోతులు ఎగరటానికి రెడీగా ఉన్నాయి, వారిని దీవించండి, చూడటానికి చాలా దున్నపోతులు వచ్చినాయి, వారిని బలపరచండి. ఏంటండి సంఘం ఎలా ఉంది? సంఘం ద్వారా జరిగే కనుల ఇవి చూసారా? అంటే నేను ఇండియా సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నా, ఇక్కడ రికార్డింగ్ డ్యాన్స్ ఉండవు అనుకోండి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అక్కడైనా ఇక్కడైనా సంఘము దేవునిని సంతోష పెట్టడానికి ఉంది, అది మర్చిపోకూడదు. దేవునిని సంతోషం చాలా ఇంపార్టెంట్ అండి. సంఘము ద్వారా మాత్రమే దేవునికి సంతోషం వస్తుంది. ఇంకా ఈ భూమి మీద ఐక్యరాజ్య సమితి ద్వారా రాదు, లేకపోతే సౌదీ రాజు ద్వారా, కువైట్ రాజు ద్వారా, లేకపోతే మోడీ ద్వారా, ఎవరి ద్వారా సంతోషం రాదు, ఒక్క సంఘము ద్వారా మాత్రమే ఆయనకు సంతోషం వస్తుంది. కానీ ఏ వైపు నుంచి ఆయనకు సంతోషం వస్తుందో ఆ వైపు నుండే బాధ వస్తే ఎంత బాధ అండి నాకు కదా. ఏ వైపు నుంచి ఆయన సంతోషం ఆశిస్తాడో, ఏ వైపు నుంచి ఆయన సంతోషాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడో, అదే సంఘం నుండి ఆయనను బాధ పెట్టే విషయాలు వస్తే
దేవునికి సంతోషం ఎప్పుడు వస్తుంది? మూడు విషయాలు చెప్పి టక్కమని ముగిస్తారు. దేవునికి సంతోషం ఎప్పుడు వస్తుంది? దేవుడు సంతోషం రావటానికి మనం ఏం చేయాలి? ఇప్పటికైనా మనము మరి ఆయన సంతోష పెడదాం. చూడండి, మొదటి సమయేలు 15వ అధ్యాయము 21వ వచనాన్ని 22వ వచనాన్ని చూడాలని కోరుతున్నాను. అందుకు సమయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవాకు ఎప్పుడు సంతోషం అండి? యెహోవాకు సంతోషం ఎప్పుడు? ఆయన తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన ఆయనకి సంతోషం. కష్టంగా ఉంటే కొన్నిసార్లు దేవుని ఆజ్ఞలు, కష్టంగా ఉంటే కొన్నిసార్లు ఆయనకు లోబడాలంటే కష్టంగా ఉంటాయి. యోసేపు నీ భార్యను చేర్చుకోమన్నాడు. బుద్ధి ఉన్నవాడు ఎవరైనా ప్రపంచంలో ఆ టైప్ ఆ విధంగా ఉండా భార్యని చేర్చుకోగలడండి? ఆలోచించండి, ఎంత కష్టమో తెలుసా? గర్భవతి వివాహం కాకముందే గర్భవతి ఉన్న భార్యను నువ్వు చేర్చుకో. ఓకే ప్రభువా, లోబడ్డాడు. కఠినంగా ఉంటాయి కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనల్ని మాత్రం దేవుడు సంతోషపెట్టాలి, మనం మాత్రం దేవునికి సంతోషం లేకుండా జీవిస్తాం. అందుకే మొదటి విషయం, సంఘము తప్పకుండా దేవునికి విధేయత చూపాలి. విధేయత అంటే అది చిన్న స్థాయి కాదండి. అబ్రహామా, నీ కుమారుణ్ణి తీసుకెళ్ళి నాకు బలి ఇమ్మన్నాడు, ఏ బజార్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురాపో అన్నంత తేలిక కాదు ఇది. కొంచెం రోడ్డు మీదకి వెళ్ళి ఏదన్నా పాల ప్యాకెట్ తీసుకురాయా, రోడ్డు మీద వెళ్ళి కిలో పప్పు తీసుకురా, అంత తేలిక కాదు. నీ కుమారుణ్ణి తీసుకెళ్ళి ఇవ్వమన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసండి? అసలు అక్కడ ఏముంది ఎప్పుడన్నా చూసారా? చదవండి ఒకసారి, ఆదికాండము 22:2-3. నేను ఇక్కడ ఇంపార్టెంట్గా మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తు చేయాలనుకుంటున్నాను. అది చూడండి, 20 చదవండి. అబ్రహామా, అనగా మోరియా దేశమునకు వెళ్ళి చెప్పబో పర్వతములలో ఎప్పుడు అంటే ఎప్పుడు చెప్పాడు? కనీసం లెగన్ కూడా లేకపోతే ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా రాత్రి చెప్పాడండి. అది ఏం చిన్న విషయం అనుకున్నారా? తెల్లవారినప్పుడు అతడు లేచి ఎంత ఫాస్ట్గా లోబడ్డాడండి, ఎంత త్వరగా లోబడ్డాడండి. ఎన్నిసార్లు చెప్పించుకుంటాం మనం, ఎన్నిసార్లు చెప్పించుకుంటాం, లోబడండి లోబడండి. ఇదేమన్నా జనగణమన టైప్లో అయిపోతుంది. వచ్చిన ప్రతిసారి జాతీయ గీతం పాడుకున్నాం, వందే మాత్రం పాడుకున్నాం, అలాగే లోబడండి లోబడండి లోబడండి. ఒళ్ళు దగ్గర ఉండొద్దండి. ఎంత బాధ పెడుతున్నానే నేను దేవుణ్ణి? మీరు దేవుణ్ణి బాధ పెట్టి మీరు సంతోషంగా ఉండగలరా? ఎలా ఉంటారు చూడండి. మీరు దేవుణ్ణి ఏడిపిస్తూ మీరు సంతోషంగా ఉండగలవా మనం? అందుకే రాత్రి కాలంలో సంఘ వార్షికోత్సవం చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక్క నిమిషం, నేను దేవుణ్ణి ఏ స్థాయిలో సంతోష పెడుతున్నాను? ఈ ప్రశ్న మీరు ఆలోచించాలని కోరుతున్నాను. సంఘము మొట్టమొదట నేర్చుకోవలసింది విధేయత చూపటం. ఎల్టీటీ ఉగ్రవాదులు, శ్రీలంకలో ప్రభాకర్ అన్న ఒక ఆయన ఉన్నాడు, ఆయన రాజీవ్ గాంధీని చంపారు వాళ్ళే. అంతకుముందు శ్రీలంక ప్రధానమంత్రి ప్రేమదాస్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా చంపేశారు. అప్పుడు వాళ్ళ యొక్క ఉంటారంటే వాళ్ళ పబ్లిసిటీ బాగా ప్రపంచంలోకి వెళ్ళిపోయింది, భలే ఫేమస్ అయిపోయారు ఆ టైంలో.
ఈ విలేకరులో ఎలా కనుక్కున్నారో వాళ్ళ ఆయన అడ్రస్ కనుక్కున్నారు ఆ అడవిలో. ప్రేమదాస కాదు, ప్రభాకరన్. వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్నారు. సార్, అసలు మీ పరిస్థితి మామూలుగా లేదు, ఎంత పని చేయగలుగుతున్నారు, అసలు మీరు ఉండేది ఒక చోట, బాంబు పేలేదు ఇంకో చోట, మీరు ఉంటున్న స్థలం శ్రీలంక, బాంబే మద్రాసులో పేలుతుంది, ఎక్కడెక్కడో చేస్తున్నారు మీ యాక్టివిటీస్, సీక్రెట్ ఏంటండి, మీ సీక్రెట్ ఏంటి? వాళ్ళ మెడలో సైనైడ్లు ఉంటాయి. సైనైడ్లు అంటే విషపు గోళీలు. ఇన్ఫర్మేషన్ రాకుండా టక్కమని నోట్లు వేసుకుంటారు, దెబ్బం టక్కన చచ్చిపోతారు ఇన్ఫర్మేషన్ రాకుండా. సైనైడ్లు వాళ్ళ ప్రతి వాళ్ళ మెడలో ఉంటాయి. ఆయన నవ్వాడు, నీ సీక్రెట్ ఏంటి సార్, ఎలా చేయగలుగుతున్నారంట. ఒక వాళ్ళ సైనికుడు ఒకడు అటు వెళ్తున్నాడు, రే ఇట్రా అన్నాడు, పరిగెత్తుకుండా వచ్చాడు, సెల్యూట్ కొట్టి, సార్ అన్నాడు, నీ మెళ్ళోది నోట్లు వేసుకో అన్నాడు. మెళ్ళోది నోట్లు వేసుకుంటే ఏం జరిగిద్దో చెప్పేవాడికి తెలుసు, చేసేవాడికి తెలుసు, చూసేవాడికి తెలుసు. అలాగే సార్ అని సెల్యూట్ టక్కమని నోట్లు వేసుకున్నాడు. 5 నిమిషాలకు నురుగ్గకి కింద పడి చచ్చిపోయాడు. అదే నా సీక్రెట్ అన్నాడు. అదే నా సీక్రెట్. ఏం మనుషులండి, ప్రాణాలు ఇవ్వటున్నారండి దేవుని కోసం, సంఘం కోసం. మనం ఏమి చేయట్లేదు. ప్రజలను చంపటానికి వాళ్ళు చావటానికి సిద్ధపడుతున్నారండి. నాయకుడిని సంతోష పెడతానికి చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. అదే నా సీక్రెట్. ఈ యొక్క రాత్రికాల సమయంలో మిమ్మల్ని చచ్చిపోమనలేదు, మిమ్మల్ని ఏమని చేసుకోమనలేదు. భయపడండి దేవునికి, దేవునికి భయపడండి. దేవునికి భయపడే వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని వాక్యాన్ని గౌరవించే వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుతూ ఉంటాడో వానినే నేను దృష్టి ఉంచుతున్నాను. ఆయన కువైట్లో ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, లండన్లో ఉన్నాయి, భయపడతాడు, వానినే నేను దృష్టి ఉంచుతున్నాను. అంటే అంకుల్ గారి ముందు నేను చెప్పకూడదు, కానీ నేను ఒక క్వశ్చన్లు అడుగుతున్నాను. ఈ మధ్య ఇంటర్వ్యూ తీసుకోవాలి కదా, మరి ఆయన పుస్తకాన్ని కొంచెం ప్రపంచానికి అందించాలని. అంకుల్, మీరు కావాలని చేసిన తప్పులు ఏమన్నా మీ జీవితంలో ఉన్నాయా అన్న. అంకుల్ ఏమన్నా నన్ను, కానీ ఏమన్నాడు తెలుసండి, పెళ్ళి నేను దేవుని నమ్ముకోకముందు చేశాను, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మీద డిపెండ్ అయ్యాను అన్నాడు. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెబుతాను మీకు, ఊరకనే ఎవడు సంఘాలను దేవుడు, ఊరకనే ఎవడో ఏం లేకుండా, ఏం కష్టపడకుండా ఊరకన ఎవడో, సింగిల్ మ్యాన్ సింగిల్ లెగ్. ఏందండి అసలు, ఒక వ్యక్తి ఒక్క కాలు. ఆ పోలీస్ పర్మిషన్ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడ వచ్చిందో అర్థం కాలేదు. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట, దేవుడు చూస్తాడండి, దేవుడు తనకు భయపడే వాళ్ళని చూస్తాడండి, తనకు భయపడే వారిని దేవుడు గమనిస్తాడు. మన యొక్క ఈ భారతదేశంలో ఉన్న ఒక బాధకరమైన విషయం ఏంటంటే, ఎవరన్నా పైకి వెళ్తున్నప్పుడు వారిని ఎంకరేజ్ చేసే మనసు ఉండదు. ఇక ఫేస్బుక్లో ఒకటి దొరికిని కొడితే కొట్టుడే కొట్టుడు, అక్కడ ఆ ఇష్టానుసారంగా వాళ్ళకి చెడ్డ ప్రచారాలు చేసిరా, చెడ్డ విధానాలు చేసి, చెడ్డ ప్రాపగండ చేసి. నేను ఒక మాట చెబుతుంటారా, ఒక్క చెడ్డ ప్రాపగండ ఎంత డేంజరో నేను చెబుతాను వినండి. మీరందరూ వచ్చారు కదా, అయిపోయింది, రేపెవరో ఒకళ్ళు వస్తారు. ఇండియాలో నాకు తెలిసిన సేవకుడు ఉన్నాడు, రత్న కుమార్ అనే సేవకుడు, పెద్ద వేస్ట్ ఫెలో. ఆయన వేరే ఒక ఆమెతో కలిసి నేను చూశాను అని మీకు అబద్ధం చెప్పాడు అనుకోండి, ఏదో చెప్పాడు. తర్వాత మీరు నన్ను మళ్ళీ అంకుల్ ఆహ్వానించాడు, నన్ను చూడంగా ఏమనుకుంటారండి మీరు, నిజముగా నాతో దేవుడు మాట్లాడుతున్నా కానీ మీరు నమ్మగలరా? అది చెడ్డ ప్రచారం. చెడ్డ ప్రచారం వల్ల జరిగే నష్టం ఏంటంటే, దేవుని నిజమైన స్వరాన్ని ఆపేస్తున్నాం మనం.
కాబట్టి అంటే మీ ఇక్కడ లేదు అక్కడ సంగతి చెబుతున్నా. ఇక్కడ మీకు ఉండాల్సినంత అవసరం లేదు. ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు, బిజీ బిజీగా ఉంటారు. ఒకవేళ లేకపోయినా అది అలవాటు చేసుకోబాకండి, మంచిది కాదు. నిజముగా ఒక దైవ సేవకుణ్ణి అంకుల్ మీద క్యాస్ట్ ఫీలింగ్, కుల భేద మనోళ్ళు వాళ్ళు వీళ్ళని గతంలో చెడ్డగా చెప్పి బాధ పెట్టిన వారు చాలామంది ఉన్నారు. అందుకే నేను చెబుతున్నాను ఈ యొక్క రాత్రికాల సమయంలో మొట్టమొదటి విషయం, దేవునికి భయపడండి. నువ్వు దేవునికి వాక్యానికి భయపడితే అన్నీ జాగ్రత్తగా చేస్తావు. దేవుని వాక్యానికి భయపడితే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటావు. ఎక్కడ కూడా రూట్ తప్పం. కాబట్టి ఫస్ట్ పాయింట్, ఎప్పుడు దేవునికి సంతోషం అంటే మొదటిగా దేవునికి విధేయత దేవునికి సంతోషం కలిగిస్తుంది. సెకండ్ పాయింట్, ఎప్పుడు దేవునికి సంతోషం అంటే బైబిల్ చెబుతుంది. లోకాసు వార్త వదిలేండి, తీయొద్దు, నేను చెప్పేస్తాను. 15వ అధ్యాయంలో ఒక మారు తప్పిపోయిన వ్యక్తి, తప్పిపోయిన వ్యక్తి తిరిగి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం. సంఘము ఎందుకు ఆత్మలను రక్షించాలి? సంఘము ఎందుకు ప్రజలను వెదకాలి? ఎందుకు లివిస్టన్ గారు ఎంత కష్టపడి వెతికాడు? దేవునిని సంతోష పెట్టాలంటే తప్పిపోయిన వారిని వెదకాలి. ఇందాక సాగర్ గారు సార్ రిపోర్ట్ చదివాడు, ఆత్మలు ఎలా కష్టపడ్డారు, ఎలా మీరు వెతుకుతున్నారు, ఈ సంఘము ద్వారా ఏ విధముగా, ఇవన్నీ ఎందుకు? దేవునిని సంతోష పెట్టడానికి. నెక్స్ట్ ఇయర్ ఇంకా వెతకండి, ఇంకా వెతకండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, బుద్ధి తెచ్చుకోవాలి దెయ్యం నుంచి. ఒక్క దెయ్యం ఎన్ని దెయ్యాలు తీసుకొచ్చింది? 7 దెయ్యాలు. నువ్వు పిలిచింది, నేను వచ్చింది అందా. అరే వాటికి ఎంత యూనిటీ ఉందండి. పలానా చోటకు రాదంటే తక్కువని అడుగులు వచ్చేసారు. అరే ఇంతవరకు 7-8 మందిని తీసుకురాలేకపోయాం సంఘానికి. దెయ్యం బెస్ట్ కదండి, మనకంటే 7 తీసుకొచ్చారు, మనం ఎవరిని తీసుకురాలేకపోతున్నాం. ఏ మీ ఇంటి పక్కన వాళ్ళు లేరా? ఫోన్ చేయండి. కొత్త సినిమా అయిపోతే నీకెందు నేను పిలుతారా అని తీసుకెళ్తారా సినిమాలకి? దేవుని సన్నిధి తీసుకురావడానికి ప్రతి వ్యక్తి ఒక సువార్థికునిలాగా తయారు. తప్పిపోయిన వారిని తీసుకొని రండి, మందిరానికి తీసుకొని రండి, చర్చికి వారిని తీసుకొని రండి. దేవుని ప్రేమ ఇక్కడ దొరుకుతుంది. వారు చర్చిలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ వాళ్ళతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. మీరందరూ అలాగే, మనం అందరూ అలాగే మారు మనసు పొందింది. చర్చికి వెళ్లకుండా భూమి మీద మారు మనసు పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరందరూ చర్చికి రాకుండా నేను మారు మనసు పొందిన చేతులు ఎత్తండి ఎవరన్నా. చర్చిలో పరిశుద్ధాత్మ దర్శిస్తాడు వాళ్ళని, అవకాశం కల్పించండి. కాబట్టి రెండో విషయం, తప్పిపోయిన వారు, తప్పిపోయిన ఆత్మలు దేవుని సంఘములో చేర్చబడితే అది దేవునికి సంతోషం, అది దేవునికి ఆనందం. మర్చిపోవద్దు, ఆయన్ని సంతోష పెడదాం. వార్షికోత్సవాలు మనకు సంతోషం కోసం కాదు, ఆయన కూడా సంతోషించాలి, ఆయన కూడా మనతో ఆనందించాలి. తప్పిపోయిన కుమారుడి దగ్గర తండ్రి అంటాడు, తండ్రి పెద్ద కుమారుడితో మనము సంతోషించి ఆనందించు. మనము, నేను కాదు, మనము, ఈ సంఘంతో దేవుడు మనము అని అనగలడా? ఆలోచించండి. సరి చేసుకోవటం తప్పు కాదండి, సరి చేసుకుందాం. మనందరము ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడదాం. నశించిన వారిని, తప్పిపోయిన వారిని వెతుకుదాం, వారితో మాట్లాడండి. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమిటి అడుగుతుంది ప్రపంచం. ప్రపంచం అడుగుతుంది, నువ్వు చర్చికి వెళ్తున్నావు వేరే దేవుళ్ళు కంటే నీ దేవుడి విశేషం ఏంటి? అప్పుడు మనం అంటాం, నాకు తెలియదు, మా పాస్టర్ గారిని అడిగి చూస్తాం అంటాం. వాళ్ళకి చెప్పలేము ఏ విశేషం ఏంటో తెలియదు.
తెలుసుకోండి, నాలెడ్జ్ని పెంచుకోండి, వాక్య జ్ఞానాన్ని పెంచుకోండి. బైబిల్ కాలేజీలు మీకు అందుబాటులో ఉన్నాయి, బైబిల్ కాలేజీలు మీకు బోధిస్తున్నారు, చక్కని అవకాశం పెద్దలు కల్పించారు, అవకాశాన్ని ఉపయోగించుకోండి. అది రెండో పాయింట్. లాస్ట్ పాయింట్, దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు తెలుసా? తన కొరకు కనిపెట్టుకొని వారిని గురించి దేవుడు ఆనందించేవాడు. కనిపెట్టుకోవాలి ప్రార్థనలో. కనిపెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. ఒక రైలు కోసం నేను, తుఫాన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఒకసారి, నేను నిడదవోలు రైల్వే స్టేషన్లో ఉండా. అది నేను 12:30 రాత్రి 12:30 ఎక్కాలి, ఏది ట్రైన్ రిజర్వేషన్ చేసుకుని ఉండా. సరే తుఫాన్ వచ్చింది, ట్రైన్లు ఆలస్యంగా నడుతున్నాయి. నేను ప్లాట్ఫారంకి వెళ్ళి కొంచెం ముందు వెళ్దామని చెప్పి 12 గంటలకు వెళ్ళా. 12 గంటలకు వెళ్తే ఆ మైక్లో క్యాన్ వస్తుంది, పలానా నెంబర్ కలిగిన ట్రైను, అంటే నేను ఎక్కాల్సిన ట్రైను, పలానా నెంబర్ కలిగిన ట్రైను 60 నిమిషాలు ఆలస్యంగా వస్తుంది, అసౌకర్యానికి చింతిస్తున్నా. ఇది ఒక నిరసన. మళ్ళీ నాకు పిచ్చ కోపం ఎక్కింది, వామో ఈ ఇంద్రబాబు 12:30 రావాల్సిన ట్రైను 1:30 అయింది. సరే ఏం చేద్దాం, కాసేపు దేవస్తోత్రం బస్ స్టాండింగ్లో అది రైల్వే స్టేషన్ కూర్చొని ప్రార్థనగా దోమలో పరిశుద్ధురా నీకు స్తోత్రం, ఈ టైప్ అయిపోయింది నా పని, ఇక లాభం లేదన్న టైం అంతా వేస్ట్ అయ్యి మళ్ళీ 1:30కి మళ్ళీ అనౌన్స్మెంట్, 1:30కి రావాల్సిన ట్రైను 2 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. ఏమనాలండి? అసౌకర్యం. కనిపెట్టడం అంటే అది. బెతెస్తా కోనేటు దగ్గర, బెతెస్తా కోనేరు దగ్గర దేవదూత వచ్చి నీళ్లు కదిలించే వరకు అక్కడ ఉన్నవాళ్ళంతా ఏం చేస్తారు? నోరు మూసుకుని కూర్చుంటారు. ఆయన ఇంక రెండో పని ఏముంది, బజార్కి వెళ్ళి వస్తానంటే అది కనిపెడతాం ఎట్ట? ఇది నేను బజార్కి వెళ్ళి వస్తానే కాసేపు అంటే దాన్ని కనిపెట్ట, కూర్చుంటారు అంతే. కూర్చుని ఎప్పుడు దేవదూత వచ్చిద్దో కదిలించినప్పుడు ఎట్టి వ్యాధి గలవాడైనా అందులోకి వెళ్తే బాగుపడతాడు. అలాగే హృదయం అనే కోనేటిలో పరిశుద్ధాత్మ నిన్ను కదిలించే వరకు ప్రార్థనలో కూర్చోండి. ఏందోనండి, ప్రజలు హడావుడి హడావుడి ఎక్కువైపోతుంది. కళ్ళు మూసుకుంటే అన్నీ గుర్తొస్తాయి, మామూలుగా ఉన్నప్పుడు గుర్తురావు. కళ్ళు మూసుకున్నప్పుడు బజారుకి వెళ్ళాలి తెలియదు. అవును, ఏ సునామాలు అడుగుతున్నావు తండ్రి, ఇంకేం కనిపెడతారండి జనాలు? నీ ఇష్టం, అన్నీ గుర్తు రావాల్సిన అన్నీ అప్పుడే గుర్తొస్తాయి. ఇండియాలో మ్యాటర్స్ అన్నీ ఇక్కడే గుర్తొస్తాయి, ప్రార్థనలోనే గుర్తొస్తాయి. ఏం కనిపెడుతున్నారండి మీలో చెప్పండి? ఎంతమంది దేవుని కోసం కనిపెడుతున్నారు ప్రార్థనా గదిలో? బైబిల్ చదువుతుంది కనిపెట్టేవారి బట్టి అంట దేవుడు ఆనందిస్తాడంట. అంత అద్భుతమైన విషయం. కనిపెట్టండి, కూర్చోండి, లెగోబాకండి. నేను అందుకే ఒక లివింగ్స్టన్ గారు ఒక చట్టం ఎట్ట తయారు చేశారు ప్రార్థన గురించి కూడా, నేను కూడా ఒక చట్టం తయారు చేశా. గంట కంటే తక్కువ కూర్చోవద్దు, గంట కంటే ఎక్కువగా నీ ప్రార్థన టైం పెట్టుకో. కళ్ళు మూసుకున్న తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ లేకపోవటం అవన్నీ మాట్లాడడం అయినా వేస్ట్. గంట కూర్చోండి. ఏమండి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. ఎదురు చూచుట ఎంత టైమో తెలుసా? విజయవాడ బస్ స్టాండింగ్కి వెళ్ళారు సార్, పాలకొల్లు వెళ్ళే బస్సు ఇందాక నుంచి ఎదురు చూస్తున్నానండి, ఇంతవరకు రాలేదు, ఎప్పుడు వచ్చింది సార్? అప్పుడు ఆయన అన్నాడు, ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నావయ్యా? ఎంతసేపు ఏం సార్? 5 నిమిషాల నుంచి ఎదురు చూస్తున్నాను సార్ అన్నాడు. అప్పుడు అంటాడు, ఇంకో 10 నిమిషాలు ఎదురు చూడాడు. ఎందుకని? ఎదురు చూచుట అనే మాట 5 నిమిషాలు కాదు, మినిమం 1 అవర్ అప్పుడు సరిపోయిద్ది ఆ మాట. అందుకే గంటకు తక్కువ మీరు ప్రార్థించవద్దు. ఆ టైంలో ఏం జరిగిద్దంటే మన జీవితంలో ఆయన కోసం కనిపెట్టడం అనేది జరిగింది. ఆ ప్రార్థించడం గురించి నేను మాట్లాడతలేదు, కనిపెట్టడం గురించి మాట్లాడుతున్నాను. కనిపెట్టడం అనేది వచ్చే వరకు, రైలు వచ్చే వరకు వెయిట్ చేయాలి, బస్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఫోన్ చేస్తారా, నేను స్టేషన్ పలానా ట్రైన్లో వస్తున్నాను, స్టేషన్కి రా, వచ్చే వరకు వెయిట్ చేయాలి. అది కనిపెడతాం అంటే. కాబట్టి దేవుడు మనతో మాట్లాడే వరకు వెయిట్ చేయాలి, అది కనిపెడతాం అంటే. వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి దేవుని, ఎందుకంటే భక్తి అంతా నామకార్థంగా పెట్టుకోబాకండి. నామకార్థ జీవితం వద్దు. దేవునికి సంతోషంగా జీవించండి, దేవునిని ఆనందింప చేయటానికి జీవించండి. ఒక భార్య ఉందంటే తన భార్య ఎవరి ఆనందం కోసం బ్రతికిద్దండి? భర్త ఆనందం కోసం బ్రతుకుతుంది.
భర్తను ఆనందం చేయాలి, భర్తను సంతోషింపచేయాలి. అలా కాకుండా ఏదో బతుకుతున్నావులే కానీ చచ్చినట్టు నేను చేసుకున్నా తప్పిద్దా, ఈ టైపులో కనుక ఉంటే వారి మధ్య వాళ్ళు బ్రతుకుతారు కానీ పెద్దగా వాళ్ళ ఆనందం ఉండదండి. దయచేసి దేవునితో అటువంటి రిలేషన్ వద్దండి. ప్రభువా, నా కోసం నువ్వు మరణించావు, నీకు వందనాలు, ప్రేమ, కృతజ్ఞత. నేను మధ్యాహ్నం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి పెళ్ళయింది, పెళ్ళయింది చక్కగా అందరూ వచ్చి అభినందించారు, అయిపోయింది, ఇక పెళ్ళి అయిపోయింది, భోజనాలు అయిపోయింది, వీళ్ళిద్దరూ టీ తాగుదామని పక్కనే కూర్చున్నారు. అప్పుడు పెళ్లి కూతురు అంటుంది, ఏమండి మన ఇల్లు భలే ఉంది. ఎవరి ఇల్లు? 3 గంటల అవతలేదు వచ్చి మన ఇల్లు. బా, ఆడవాళ్ళు స్త్రీలు ఏం అదృష్టవంతులండి నిజంగా. 3 గంటల అవట్లేదు వచ్చి మన ఇల్లు అంటుంది, నువ్వేమన్నా కట్టావు దాన్ని? అంతే మరి, దేవునితో ఉంటే మనము నేను కాదు, దేవుణ్ణి సంతోష పెడితే మనము అవుతుంది తప్ప నేను అవదు. ఆయన్ని సంతోష పెట్టకపోతే నేను అంటాం, ఆయన్ని సంతోష పెడితే మనము అంటాం. మీరేమంటారో ఆలోచించుకోవాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ఆమేన్.